దేవుని పిల్లలారా, ఇక్కడ విషయం ఏంటంటే అసలు బిడ్డ మీద ఆవిడ ఎందుకు పడిందంటే నా ప్రక్కలో బిడ్డ ఉన్నదన్న సంగతి ఆద మరిచి నిద్రపోయింది. ఇక్కడికి వచ్చిన ఇద్దరు తల్లు మరిచిపోయిన తల్లులే. ఆవిడేమో మరిచిపోయి మీద పడింది. మరి ఎంతలా ఉందో ఏం కాదో మనకు తెలియదు. మరి ఎలా సోయి లేకుండా ఏమండి, మరి ఎలా నిద్రపోయిందో తెలియదు. ఆ బిడ్డ మీద పడిపోతే బిడ్డ చనిపోయాడు. మరి ఈవిడి మరి గురకలు పెట్టుకుంటూ ఈవిడ నిద్రపోయింది. నా ప్రక్కలో ఉన్న బిడ్డను దొంగిలించుకెళ్తుందన్న సంగతి కూడా గుర్తించకుండా ఈవిడ పడుకుంది. అంటే ఇద్దరు తల్లులు మరచిన తల్లులే. మరి దేవుడు ఏమన్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుచునా అన్నాడు. తర్వాత సమాధానం ఆయనే చెప్పాడు, వారైనా మరుస్తారు. మరి పరిష్కారం చెప్పాడు రాజు. ఇద్దరు బ్రతికున్నదే నా బిడ్డ, బ్రతికున్నదే నా బిడ్డను ఇద్దరు కొట్టుకు చేస్తున్నారు అక్కడ. అప్పుడు ఎవరక్కడా అన్నాడు. చిత్త మహాప్రభు అన్నాడు ఒకడు. ఖడ్గం తీసుకురారా అన్నాడు. తీసుకొచ్చాడు. బ్రతికున్న బిడ్డను రెండు ముక్కలు చేసి శిరో మొక్కేవండి. అప్పుడు కన్న తల్లి ఏమంటుంది తెలుసా, రాజా నా బిడ్డను చంపొద్దయ్యా, దాని దగ్గర ఉంచుకొని ఎక్కడైనా నా బిడ్డ బ్రతుకుంటే అంతే చాలు అంటుంది. మరి ఆవిడేమంటుందో తెలుసా, రెండు ముక్కలు చేసేయండి అంటుంది. అప్పుడు రాజుకు అర్థమైపోయింది అసలు తల్లి ఎవరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ బిడ్డనైనా తల్లి చంపుకుంటుందా అంటే చంపుకోదు. కాకపోతే ఇక్కడ ఆదమరిచి నిద్రపోయి తన బిడ్డ మీద పడి చంపుకుంది ఒక తల్లి. ఆదమరిచి నిద్రపోయి బిడ్డను మరచి పోగొట్టుకున్న ఒక తల్లి కనపడుతుంది యువతల. తల్లులు మరుస్తారండి, తండ్రులు మరుస్తారండి, అన్నదమ్ములు ఒక చెల్లెళ్ళ ఇక వాళ్ళదేముందండి. తల్లిదండ్రులే మరిచిపోతున్నప్పుడు ఇక అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధువులు వీళ్ళంతా వాళ్ళు మనల్ని మరిచిపోతారు. వాళ్ళు మనల్ని మరిచిపోయేవాళ్ళు, అందరూ మరిచిపోతారు. ఏమండి, యోబు గారికి ఒకప్పుడు బాగా ఆస్తులు ఉండేవి. ఆ ఆస్తులు ఉన్నప్పుడు నిజంగా అందరూ ఆయన ప్రేమించారు. అందరూ ప్రేమించారు. భార్య ప్రేమించింది, పిల్లలు ప్రేమించారు, బంధువులు. ఎప్పుడు చూసినా ఇల్లు కలకలలాడుతూ ఉంది. ఎందుకంటే బాగా ఆస్తి ఉంది కదా. ఆస్తి ఉంది కనుక ఆ ఇంటికి ఎప్పుడు వచ్చిపోయేవాళ్ళు ఎక్కువే. ఒక ఆయన అన్నాడు, బంధువులు అంటే బంధువులు కాదు అయి వాళ్ళు రాబంధులు అన్నాడండి. అంటే ఏంటి, పీకు తినడానికి వచ్చేవాళ్ళు వాళ్ళంతా. కాస్త నీకు మంచి ఇల్లుండి, బాగా చక్కగా పడుకోవడానికి అవకాశం ఉండి, అన్ని ఏర్పాట్లు నువ్వు చేయగలిగుంటే వచ్చే బంధువు సూటు కేసుకు బట్టలు సర్దుకొని వస్తాడు. ఎందుకంటే వాడి ఇంటికి వెళ్తే 4 రోజులు హ్యాపీగా ఉండొచ్చని. అదే నీకు ఒక గది ఉండి ఒక మంచం ఒక కంచం ఉందనుకోండి, వచ్చేటప్పుడే మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలో టైం పెట్టుకొని వస్తాడు. ఎందుకంటే అక్కడ ఎలా ఉండగలుగుతాం మనం. చూసారా, యోబు గారి దగ్గర ఆస్తులు ఉన్నప్పుడు, ఆయన ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు అందరూ వచ్చిన వాళ్ళే, అందరూ ప్రేమించిన వాళ్ళే. కానీ ఆస్తులు పోగొట్టుకున్న తర్వాత, ఆరోగ్యం పోగొట్టుకున్న తర్వాత అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వదిలిపెట్టి వెళ్ళడమే కదా, మరిచిపోయారట. యోబు గ్రంథం తన పరిస్థితి తానే చెప్పుకున్నాడు. చూడండి, యోబు గ్రంథం 19:14 ప్రియులారా, యోబు గ్రంథం 19:14 చూడండి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. ఎందుకు రావడం లేదు, ఒకప్పుడు వచ్చిన బంధువులు ఇప్పుడు ఎందుకు రారు, మరచిపోయారండి, ఇక పట్టించుకోవడం లేదు. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు, క్లోజ్ ఫ్రెండ్స్, నాకు ప్రాణ స్నేహితులు, ఎప్పుడు నా వెంటే తిరిగే స్నేహితులు, ఇప్పుడు వారు కూడా నన్ను మరచిపోయారని ఉంది. చూడండి అక్కడ, నా బంధువులు మరచారు, నా ప్రాణ స్నేహితులు, చదువునా, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు, నా ఇంట దాస దాసి జనులు ఇక వాళ్ళు నన్ను ఒక రకంగా చూస్తున్నారు, తర్వాత నన్ను అన్యునిగా ఎంచుతున్నారు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను, నేను నా పనివాణ్ణి పిలిస్తే వాడు ఏమి పలకకుండా ఉన్నాడు. అంటే ఆస్తులు పోయి ఆరోగ్యం పోయినప్పుడు యోబు గారి పరిస్థితి అండి ఇది. అందరూ వదిలేశారు ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రాణ స్నేహితులు మర్చిపోయారు,
బంధువులు ఇక రానే రావడం లేదు, వాళ్ళు మర్చిపోయారు, అందరూ మర్చిపోయేవాళ్ళే. మన దగ్గర ఆస్తులుంటే అందరూ గుర్తుపెట్టుకుంటారు మనల్ని, మన దగ్గర ఏమీ లేనప్పుడు ఒక్కడు కూడా మనం గుర్తుపెట్టుకోడు. మన రక్త బంధువులే మనల్ని ఏం చేస్తారు, మరచిపోతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరచిపోతారు, అందరూ మరచిపోయేవాళ్ళే. ఇక మనం ఎవరికైనా సహాయపడ్డామనుకోండి, మన ద్వారా సహాయం పొందిన వాళ్ళు కూడా ఒకరోజు మనల్ని ఏం చేస్తారో తెలుసా, వాళ్ళు మరచిపోతారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతోమంది, ఎంతోమందికి మీరు సహాయం చేసి ఉంటారు, మరి వాళ్ళ జ్ఞాపకాల్లో మీరు ఉన్నారా ఈరోజు? అప్పుడప్పుడు అంటుంటాం, మేము చేసిన మేలు మర్చిపోయావు కదా, అంతే ఉంటుందిలే, కృతజ్ఞత లేదు నీకు. నిజమండి, మనం ఎంతోమందికి సహాయం చేసాం, ఈరోజు వాళ్ళ మనసుల్లో మనం లేవండి, మర్చిపోతారు, మర్చిపోతారు. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు గారు ఉన్నారండి. ఈ యోసేపు గారు చెరసాల్లో ఉండవలసి వచ్చింది, చేయని నేరం ఆయన మీద పడింది. చెరసాల్లో ఉన్న రోజుల్లో ఏమండి, ఫరో రాజు యొక్క పానదాయకుల అధిపతి, అలాగే భక్ష్యకారుల అధిపతి ఇద్దరు కూడా నేరం చేసి వాళ్ళు చెరసాల్లోకి వచ్చారు. వాళ్ళు ఒకరోజు కలలు కానీ, ఆ కలభావం తెలియక, ఏం జరుగుతుందో తెలియక, మరి మాకు ఏమి సంభవించబోతుందోననే బాధతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఆ కలభావాన్ని చెప్పాడు, ధైర్యపరిచాడు యోసేపు గారు. పానదాయకుల అధిపతికి మరలా ఉద్యోగం వస్తుందని చెప్పాడు, భక్ష్యకారుల అధిపతిని రాజు చంపేస్తాడని చెప్పాడు. పానదాయకుల అధిపతి చాలా ఆనందంలో ఉన్నాడు. చాలా ఆనందంలో ఉన్నప్పుడు యోసేపు గారు ఏమన్నారు తెలుసా, ఇంత మంచి మేలు నీకు చేశాను కదా, జరగబోయేది నీకు తెలియజేశాను కదా, నేను చెప్పింది జరిగిన తర్వాత రాజుకు నీవు మరలా పానీయములను అందించే సమయంలో రాజు ఎప్పుడైతే ఆనందంగా ఉంటాడో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ రాజుగారికి చెప్పి ఈ చెరసాల నుంచి నన్ను విడిపించు అని అన్నాడండి. ఆ రోజు అతను ఏమని ఉంటాడో తెలుసా, ఓ అది ఎంత భాగ్యం, తప్పనిసరిగా చెప్తాను, నిజంగా నువ్వు చెప్పిందే జరిగితే నిన్ను జ్ఞాపకం పెట్టుకొని నిన్ను ఈ చెరసాల్లో నుంచి విడిపిస్తానని చెప్పాడండి. కానీ విడిపించబడ్డాడు, ఏమంటే ఆ చెరసాల్లో నుంచి విడిపించబడ్డాడు, మళ్ళీ ఆయన ఉద్యోగం ఆయనకు వచ్చింది. కానీ ఈ మేలు చేసిన యోసేపును మాత్రం అతను మరచిపోయాడు. ఆదికాండం 40:23 అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరచిపోయాను. అండర్లైన్ చేయండి, అతనిని మరచిపోయాను. అంటే మనం సహాయం చేసిన మనుషులే మనల్ని ఏం చేస్తారు, మరచిపోతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి అంటేనే మరచిపోయేవాడు, మనిషి మరచిపోతాడు. పానదాయకుల అధిపతి యోసేపును మరచిపోయాడు. కానీ ఒక విషయం మీకు చెప్తాను, ఈ రాత్రి యోసేపును పానదాయకుల అధిపతి మరచిపోయాడు, కానీ యోసేపును దేవుడు మరవలేదండి. ఎందుకంటే యోసేపు దేవుని కోసం చాలా గొప్పగా బ్రతికినవాడు. చెయ్యని నేరం ఆయన మీద పడినా, శిక్ష అనుభవిస్తున్నా, దేవుణ్ణి అపార్థం చేసుకోకుండా, ఏదో ఒకరోజు నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని చెరసాలలో నుండి విడిపిస్తాడన్న ఒక నమ్మకంతో, విశ్వాసంతో దేవుని కోసం బ్రతికినవాడే యోసేపు. యోసేపు అంటేనే నమ్మకానికి మారుపేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఎంతగానో నమ్మినవాడు, నమ్మిన దేవుడు మరవలేదు, సహాయం చేసిన మనిషి మాత్రం మరచిపోయాడు. మనుషులు మరచిపోతారు, దేవుడు మరచిపోడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఆయన మరచిపోకుండా ఏం చేశాడో తెలుసా, ఫరో ద్వారా ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళడానికి ఒక రోజు వచ్చింది, ఫరోకు కల వచ్చిందట. ఏమొచ్చింది కల? ఫరోకు కల ఎందుకు వచ్చింది? దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు గనుక. అంటే యోసేపును ఎన్నడూ ఆయన మరవలేదు, ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ యోసేపు కోసం ఫరోకు కల వచ్చేటట్టుగా చేశాడు. ఆ కలభావం తెలియక ఉక్కిరిబిక్కిరవుతుంటే యోసేపు రావడం, కలభావం చెప్పటం, కలభావం చెప్పినట్టుగానే అదంతా కూడా జరగటం, ఐగుప్తు దేశంలో ఒక ఉన్నతమైన స్థితిని ఆ రాజు అతనికి కల్పించడం మనం చూస్తున్నాం. యోసేపు ఇంత ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్ళాడు? రాజు తర్వాత స్థానం ఆయనదేనండి,
అసలు రాజుకు కూడా పరిపాలన ఇదంతా ఏం తెలీదు, ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలీదు, సింహాసనం మీద మాత్రమే నేను కూర్చుంటాను, అన్ని కార్యక్రమాలు నీవే జరిగించాలని చెప్పాడు. ఎంత గొప్ప స్థితికి వెళ్ళాడండి. కారణం, యోసేపును దేవుడు మరవలేదు. పానదాయకుల అధిపతి మరిచిపోయాడు, అంటే మనిషి మరిచాడు, కానీ దేవుడు మాత్రం మరవలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మరొక సందర్భం మీకు గుర్తు చేస్తాను బైబిల్లో. ముర్దకై అనే ఒక వ్యక్తి మనకు ఎస్తీరు గ్రంథంలో కనిపిస్తారండి. ఆయన శూషను కోటలో ఏమండి అహష్వరోషు రాజు సముఖంలో ఉంటున్నాడండి. ఎందుకంటే ఎస్తీరును పెంచుకున్నవాడు కదండి. ఎస్తీరు ఎవరు? అహష్వరోషు రాజుకు భార్య. శూషను కోటలో ఉంటున్నప్పుడు రాజుగారి యొక్క ద్వారపాలకులు ఒక ఇద్దరు వాళ్ళు రాజును చంపాలని ప్లాన్ చేశారండి. వాళ్ళు మాట్లాడుకుంటుండగా ఎవరి చెవును పడింది, అది వచ్చి ముర్దకై చెవును పడింది. ముర్దకై వెళ్ళి యస్తీరు గారికి చెప్పారు. యస్తీరు గారు, ఆ అహష్వరోషు రాజుకు నీకు ఒక ప్రాణాపాయ పరిస్థితి ఉంది, ముర్దకై గారు ఇలా తెలియజేశారని చెప్పగానే ఆయన మరి నిజమా కాదని పరిశీలన చేస్తే తేలింది ఏంటంటే వాళ్ళు నిజంగానే చంపాలని ప్లాన్ వేశారు. ఇక వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి చెరసాలలో వేయటం జరిగింది. అతన్ని క్షమించండి, చెరసాల వేయటం కాదు, ఉరిదీయించి చంపించేశాడు. ఆ రోజే, ఆ ఉరిదీసిన రోజునే ఆ రాజ్య సమాచార గ్రంథంలో ఈ విషయం వ్రాయబడింది. కానీ రాజు మాత్రం ముర్దకైని మరిచిపోయాడు. బాగా వినాలి. అహష్వరోషు రాజు ఇంత మేలు చేసిన ముర్దకైని ఏం చేశాడు? మరిచిపోయాడు. చాలా కాలం మరిచిపోయాడు. ఈ లోపల ముర్దకైన చంపాలని, ఉరిదీయాలని చెప్పి హామాను కుట్ర చేయడం ఇదంతా జరిగింది. యూదులను భూమి మీద లేకుండా చేయాలన్న కుట్ర చేశాడు హామాను. అయితే ఒకరోజు దేవుడు అతన్ని ముర్దకైన జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? ఆయన మరవడు. ఒక ఉన్నతమైన స్థితిని ముర్దకైకి ఇవ్వాలని దేవుడు జ్ఞాపకం చేసుకొని అక్కడ రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు. యోసేపుకు ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వాలనుకున్నప్పుడు ఫరోకు నిద్రొచ్చింది, కలగన్నాడు. ఇక్కడ ముర్దకైను హెచ్చించాలనుకున్నప్పుడు దేవుడు అహష్వరోషు రాజుకు అసలు నిద్రే పట్టడం లేదంట. ఆయనేమో నిద్రపోయాడు, ఈయనకి నిద్రే పట్టడం లేదు. నిద్ర పట్టక రాజ్య సమాచార గ్రంథాన్ని తీసుకురండి రా అన్నాడు. ఆ గ్రంథంలో ఉన్నదాన్ని చదివి వినిపించమంటే చదివి వినిపిస్తున్నారు. అందులో ఒక విషయం చదవబడింది ఏంటంటే, ఫలానా రోజుల్లో ద్వారపాలకులు ఇద్దరు కూడా రాజును చంపాలని ప్లాన్ వేస్తే ఆ విషయాన్ని ముర్దకై తెలియజేశాడు అన్న సంగతి వాళ్ళు చదివినప్పుడు, మరి ఇంత మేలు చేసిన ముర్దకై, నా ప్రాణాన్ని కాపాడిన ముర్దకైకి ఏమైనా ఒక స్థితిని ఇచ్చామా మనం, ఏదైనా సహాయం చేశామా అంటే ఇంతవరకు ఆయనకి ఏ సహాయము చేయలేదు రాజా అని చెప్పారండి చదివిన వాళ్ళు. అలానా? అయితే ముర్దకైకి ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఆయన కళ్ళ ముందే కనిపిస్తున్నాడు. ఎవరైనా హామాను కుట్రతో వచ్చాడు, మంచి ప్లాన్ వేసుకున్నాడు ముర్దకైని చంపాలని. అక్కడ నిలబడ్డాడట. అయ్యా, మరి హామాను వచ్చాడు అనగానే రమ్మనండి లోపలికి అన్నాడు. హామాన్ రాగానే ఏదో చెప్పబోతున్నాడు ముర్దకై మీద చంపాలని. అప్పటికే ఉరికోయో సిద్ధం చేసి వచ్చాడండి. ఏదో చెప్పి ఉరిదీయించాలనుకున్నాడు. కానీ ఆ సమయంలో ఈయన చెప్పబోయేది ఆయన వినకుండా, ఒక విషయం చెప్తాను హామాను విను, రాజు ప్రాణాన్ని కాపాడిన వ్యక్తికి రాజు గణపరచాలి అంటే ఏం చేయాలి? రాజు ఒక వ్యక్తిని గణపరచాలంటే, అతనికి సన్మానం చేయాలి అంటే అతనికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలో చెప్పనగానే, రాజు నన్ను తప్ప ఎవరిని సన్మానం చేస్తాడు, నేనే ఆయనకు గొప్ప అని చెప్పి అనుకొని ఇక ఏవేవో గొప్పగా చెప్పేశాడు. చెప్పిన తర్వాత అవన్నీ నాకే చేస్తాడు అనుకున్నాడు ఆయన. ఇవన్నీ ముర్దకై చేయమని చెప్పాడు ఆయన. చూసారా ఎంత ఉన్నతమైన స్థితి అండి. ప్రియమైన దేవుని పిల్లలారని ఈ సందర్భాలు మీకు ఎందుకు గుర్తు చేస్తానో తెలుసా? మనుషులు మరుస్తారు కానీ దేవుడు మనలను మరువడు. దేవుడు మనలను మరువడు. ఏమండి, మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, మనుషుల్ని కాదు సహాయం చేసిన దేవుణ్ణి కూడా ఏం చేస్తారు? మర్చిపోతారు. మనకున్నాడు గుర్తు. క్రైస్తవులు ఉన్నారండి. ఈరోజు క్రైస్తవులు దేవుణ్ణి మరవకుండానే బ్రతుకుతున్నారా? నేను ఓ చోటకు ఆరాధనకు వెళ్ళానండి. ఆదివారం వస్తే నేను 5 ఆరాధనకు వెళతాను. ఓ చోటుకు వెళ్ళగానే నన్ను చూసి ఒక ఆవిడ అంటుంది,
ఈరోజు బ్రదర్ ఆదివారమా అని అడుగుతుంది. అబ్బా నీకు దేవుడు భలే గుర్తున్నాడమ్మా, అంటే దైవజన్లు కనిపిస్తే తప్ప నీకు దేవుడు గుర్తురాడనమాట. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు దేవుణ్ణి మర్చిపోతున్నారండి. ఇశ్రాయేలీయులు ఉన్నారు బైబిల్లో, వాళ్ళకి ఎన్ని మేలులు దేవుడు చేశాడండి, ఎన్ని మేలులు చేశాడు. ఆ మేలులన్నీ చేసిన తర్వాత దేవుడు ఒక మాట చెప్పాడు, ఇన్ని మేలులు చేశాను కదా, నన్ను మరవకుండా బ్రతకండి నాన్న అని చెప్పాడు, నన్ను మర్చిపోకండి. ద్వితీయోపదేశ కాండం చదవండి, 8వ అధ్యాయం 12వ వచనం చదువుదాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 12వ వచనం ఒకసారి ఆ మాటను ఆలోచించండి. దేవుడు ఇశ్రాయేలుకి ఏం చెప్తున్నాడు, తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి నాన్న. ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి ఉపదేశం అండి. కనాను దేశంలో వాళ్ళు అడుగు పెట్టక ముందు దేవుడు చెప్పిన ఉపదేశాన్ని మరలా వాళ్ళకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనాను దేశంలోకి మీరు అడుగు పెడతారు, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు సహాయం చేస్తాను. ఆ సహాయం చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మంచి మంచి ఇండ్లు కట్టుకుంటారు, అంతేనా? మీరు మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో మీరు నివసింపగా మీ పశువులు మీ గొర్రె మేకలు వృద్ధి అయి మీకు వెండి బంగారమును విస్తరించి మీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు మీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో జాగ్రత్త, మరచెదవేమో జాగ్రత్త. నీకెంత సహాయం చేశాను నేను అరణ్యంలో, క్రింద చెప్తున్నాడు చూడండి, ఎంత సహాయం చేశాడు వారు అరణ్యంలో నడుస్తున్నప్పుడు. తాపకరమైన పాములు మిమ్మలను కరవకుండా, తేళ్ళు కరవకుండా, ఎడారి అయినటువంటి ఆ నీళ్లు లేని భయంకరమైనటువంటి ఆ గొప్ప అరణ్యములో నిన్ను నడిపించాను కదా. మోషే గారి ద్వారా దేవుడు చెబుతున్నాడండి, రాతి బండలో నుండి మీకు నీళ్లు రప్పించాను కదా, ఎన్ని సహాయాలు చేశానయ్యా, మీరు నన్ను మరచిపోకండి అన్నాడండి. పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, అంటే పాలు తేనెలు అక్కడ కాలవల్లో ప్రవహిస్తాయా? కాదండి, పాడి పంటలు సమృద్ధిగా ఉన్న ప్రాంతం అది. పాలంటే పాడి, తేనంటే పంట, తేనె అనేది కూడా ఒక పంట. పాడి పంటలు సమృద్ధిగా ఉన్న ప్రాంతానికి నేను తీసుకెళ్తున్నాను. ఎంత పంటలు పండుతాయంటే అక్కడ ఒక ద్రాక్ష గెలనట అండి, ఇద్దరు మోయాలట అండి. ఆ దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళిన వేగుల వారు రహస్యంగా చూస్తున్నప్పుడు, ఆ పంటలన్నిటినీ గమనిస్తున్నప్పుడు ఒక ద్రాక్షగాల చెట్టుకు కోసి ఇద్దరు కాడి మీద పెట్టుకొని మోసుకెళ్తున్నారట. ఎంత మంచి సారవంతమైన నేలండి. మన ప్రాంతంలో కూడా ద్రాక్షగాలలు ఉంటాయి. ఎంత ఉంటాయి బరువు? ఒక 1/4 కిలో ఉండదు, 1/2 కిలో అంటే మళ్ళీ 2 గుత్తి తీసుకొచ్చి అక్కడ పెట్టాలి, అంతేనా? ఎంత సారవంతమైన నేలండి. ఎంత సహాయం చేశాడండి ఇశ్రాయేలీయులకు. ఐగుప్తు దేశపు బానిసత్వంలో ఉండగా 10 తెగుళ్ళు, భయంకరమైన తెగుళ్ళు అండి. రక్తము, కప్పలు, పేలు, జోరీగలు, వడగండ్లు, దద్దులు, పశువులకు తెగుళ్ళు, 3 దినాల చీకటి, తొలుచూలు, కుమారుడు చనిపోవటం వలన భయంకరమైన తెగుళ్ళు రప్పించి ఆ తెగుళ్ళు ఇశ్రాయేలీయుల కుటుంబాల్లో లేకుండా చేసి ఐగుప్తీయులను ఎందరినో హతమార్చి వాళ్లకు బుద్ధి చెప్పి ఐగుప్తు నుండి బయటికి తెచ్చాడు దేవుడు. బయటికి రాగానే ఎర్ర సముద్రం ఎదురైతే 2 పాయలు చేశాడండి మహానుభావుడు వాళ్ళ కోసం. ఆ సముద్రాన్ని 2 పాయలు చేశాడండి. తర్వాత వాళ్లకు నీళ్లు లేనప్పుడు బండలో నుంచి నీళ్లు రప్పించాడు. చేదు నీళ్ళు వచ్చినప్పుడు మారా జలములను మధురముగా మార్చాడు. ఆహారం లేదన్నప్పుడు ఆకాశము నుండి దేవదూతలు భుజించే ఆహారాన్ని కురిపించాడు వాళ్ళ మధ్య. మాంసం లేదంటే పూరిడు పెట్టెలను రప్పించాడు. ఏం తక్కువ చేశాడండి? 40 సంవత్సరాలు ఎంత నడిచినా కాళ్లకు వాపు లేదటండి. ఏం లేదు? కాళ్లకు వాపు లేదు. 2 కిలోమీటర్లు నడవలేము మనం, అవునా? 2 కిలోమీటర్లు కూడా నడవండి మనం, నడిచామంటే అలా కూర్చోవలసిందే. కాళ్లకు వాపు లేదు. ఎందుకు లేదు? వాళ్ళు అరణ్యంలో ఉన్నారు. కాళ్లకు వాపు వస్తే మరి హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది? అరణ్యంలో వాళ్ళకు మందులు ఎవడిస్తాడు? అందుకే కాళ్లకు వాపు లేదు. బట్టలు మాసిపోవటం లేదు. ఎందుకు మాయడం లేదు?
బట్టల షాపులు ఎక్కడ ఉంటాయి అరణ్యంలో? ఉన్నా ఎంతమందికి ఎక్కడ దొరుకుతాయి? లక్షల మంది జనం కదండి, వాళ్ళకు బట్టలు ఎక్కడవి? బట్టలు మాయలేదట. మరి మన బట్టలు? జగ్గైపేట నుంచి ఇక్కడికి వచ్చానండి, అడ్రస్ తీసి అక్కడ పడేశాను. మన పిల్లలు చూడండి, ఉదయాన్నే స్కూల్కి వెళ్తారు. తల్లి ఎంత శ్రద్ధగా తయారు చేస్తుందంటే బిడ్డను, వాడు మల్లెపూలాగా తయారవుతాడండి. ఇక వచ్చేటప్పుడు ఎలా వస్తాడంటే మసిబుగ్గులాగా వస్తాడండి. పిల్లలను చూడండి, తల్లి ఎంత చక్కగా స్నానం చేపించి మంచి బట్టలు, తెల్లటి బట్టలు వేసి పంపిస్తే వాడు అక్కడ దొర్లి ఇక్కడ దొర్లి వాడి మీద గొడవాడి వీడి మీద గొడవాడి బాగా కొట్లాడుకొని దుమ్ము దుమ్మై రచ్చ రచ్చ చేసుకుని వస్తాడండి. ఇక వాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ బట్టలు విడి అలా తీసేసి అలా ఈసిరేస్తారండి మంచం మీద. ఏంట్రా అంటే చెమట కంపమ్మ. మరి వాళ్ళ బట్టలు స్నానం ఉందో లేదో నాకైతే తెలియదండి. అంతమంది ఎక్కడ చేస్తారు? ఇక్కడ స్నానాలకు వీల్లేదు, బట్టలు మార్చుకునే అవకాశం లేదు. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడు. చెప్పులు కూడా అరగడం లేదట. మనం కొన్న చెప్పులు ఎంత జిడ్డుగా వాడుకున్నా 6 నెలలు రావు మనకి. కొంతమంది చెప్పులు కూడా జిడ్డుగా వాడుకుంటారండి, మహా జిడ్డోళ్ళు ఉంటారు కొంతమంది. అంత జిడ్డే, ఆస్తి ఉంటుంది కానీ కన్నబెట్టలు కూడా బెటర్ అండి, కడుపు రెండు భోజనం బెటర్. ఎందుకు నీకు ఆస్తి తగలబెట్టడానికి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. చెప్పులు కూడా అరగడం లేదట. మరి అరిగిపోతే మరి చెప్పులు ఎక్కడ ఉంటాయి? చెప్పులు షాపులు ఎక్కడవి? అరణ్యంలో. అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎక్కడి వరకు తెచ్చాడంటే మోయాబు మైదానం వరకు తీసుకొచ్చిన తర్వాత ఈ రెండవసారి ఉపదేశం చేశాడండి మోషే గారు. నాయనా, మీరు ఐగుప్తు నుంచి వచ్చారు కదా, కానాను దేశానికి వెళుతున్నారు మీరు. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిండ్లు కట్టుకుంటారు మీరు. ఆ దేశంలో ప్రవేశించి ఆ భూభాగంలో ప్రవేశించి మంచి ఇండ్లు కట్టించుకుంటారు. ఆ మంచి ఇండ్లలో మీరు నివాసం ఉంటున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించగా మీకు గొర్రెలు, మీకు మేకలు, మీకు పశువుల మందలు, మీకు వెండి, మీకు బంగారము ఇవన్నీ విస్తరించినప్పుడు మీ మనసు ఏమవుతుందో తెలుసా? మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. మాట చూడండి ఎంత బాగుందో. మర్చిపోతారా మనుషులు? మర్చిపోతారండి. మంచిళ్ళు కట్టుకుంటే చాలు, గతాన్ని మర్చిపోతారు. నేను ఒక ఇంటికి వెళ్ళానండి, ఒక తమ్ముడు నాతోనే గృహప్రవేశం చేయించాడు, మంచిళ్ళు కట్టాడు, బ్రహ్మాండంగా ఉంది. ఆ మెయిన్ హాల్లోకి తీసిపోయి నాకు కుర్చీ వేశాడండి, కూర్చున్నాను. ఆ హాల్లో కూర్చొని చూస్తుంటే ఒక గోడ మీద నాకు ఎదురుగా ఒక పూరి పాక కనపడుతుంది ఫోటోలో. నేను అడిగాను, తమ్ముడా ఆ ఫోటో ఏంటంటే, అది నా గతం అన్నా అన్నాడండి. ఎందుకు పెట్టావు నాన్న అంటే, నేను నా గతాన్ని మరవకూడదన్నా. ఎందుకంటే ఈరోజు మంచి ఇల్లు కట్టుకున్నాను కదా, ఆ గతం గుర్తొస్తుంటే ఆ పాక చూసుకున్నప్పుడు నా గర్వాన్ని నేను అణుచుకుంటానన్నా. ఎందుకంటే మంచి ఇల్లు కట్టామంటే ఎదుటి వాళ్ళని మనం పురుగులను చూసినట్టు చూస్తాం, మామూలు వాళ్ళం కాదు. సంపాదన పెరిగిందంటే చాలు, ఎదుటోళ్ళంతా కూడా పనికిమాలోళ్ళగా కనపడుతుంటారు మనకి. ఇక దేవుడు కూడా గుర్తురాడు. నేను అనుకున్నాను, తమ్ముడు చాలా మంచి మనసున్న తమ్ముడు అనుకున్నానండి. గతంలో ఒక పూరిపాకలో నివసించిన నేను ఈరోజు ఒక మంచి భవనంలో ఉంటున్నాను. నా గతాన్ని ఎప్పుడు మరిచిపోకూడదు, నా గర్వాన్ని నేను ఎప్పుడైనా కూడా అణుచుకోవాలి. ఇది చూసినప్పుడల్లా నేను అది మరిచిపోకూడదు గతాన్ని. ఎంత మంచి వ్యక్తి అండి. ఇక్కడ దేవుడు కూడా అదే అంటున్నాడు, మంచిండ్లు కట్టుకున్న తర్వాత మీకు గతం మీరు మర్చిపోతారు నాన్న. ఎందుకంటే ఐగుప్తులో మీకు మంచిండ్లు లేవు, మీకు పెద్దగా ఆస్తులు లేవు. మిమ్మల్ని కనాను దేశానికి తీసుకొచ్చిన తర్వాత నేను ఆశీర్వదిస్తున్నాను, మీరు మర్చిపోవద్దు నన్ను అన్నాడండి. మీరు మర్చిపోవద్దు నన్ను అన్నాడు. మరి మర్చిపోయారా మర్చిపోలేదా? 106వ కీర్తన చదవండి, 13వ వచనం. 106వ కీర్తన 13వ వచనాన్ని చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. 13వ వచనం కొంచెం త్వర త్వరగా ఎవరైనా తీస్తే చదవండి నాన్న, సహాయం చేయండి. మీరు తొందరగా చదవకపోతే 2 గంటలు చెప్తా, పనిష్మెంట్ అదే. నిద్రపోయి అక్కడ పడుకున్నా పర్లేదు, చదవండి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయి, వెంటనే చూసారా, మరచిన మనుషులు ఎవరు? ఎన్ని సహాయాలు చేశాడండి ఆయన. చేయటం
అబ్బా చేయగానే అబ్బబ్బా దేవుడు ఎంత గొప్పవాడు అంటారు. మనం కూడా అంతే కదండి, దేవుడు సహాయం చేయగానే అబ్బా నా దేవుడు ఎంత గొప్పవాడు అంటారు. ఆ తర్వాత వెంటనే మర్చిపోతాం. మనకు కూడా ఎన్ని సహాయాలు చేయలేదు దేవుడు. ఒకడు అన్నాడు, కొంచెం అయితే లారీ కింద పడిపోయానన్నా అన్నాడు. మరి 4 రోజుల తర్వాత లారీ గుర్తులేదు, కాపాడిన దేవుడు గుర్తులేడు. మనకు గుర్తుండదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తు పెట్టుకోవాలి దేవుణ్ణి. దేవుణ్ణి మరవకూడదు. ఎవరిని మర్చిపోయినా పర్లేదు, నీవెవరినైనా మర్చిపో. నీకు ఇన్ని సహాయాలు చేసిన నీ దేవుణ్ణి నువ్వు మరవకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ కళ్ళ ముందు దేన్ని చూస్తున్నా నీకు దేవుడే గుర్తు రావాలి. నీ ఇల్ల, నీ పిల్లల, నీ ఇంట్లో ఉన్న వస్తువుల, నీ సంపాదన, నీకున్న ఉద్యోగమా, నీకున్న ఆరోగ్యమా, నీ అవయవాల, ఏది చూసినా నీకు గుర్తు రావాల్సింది ఎవరు? దేవుడు. ఎందుకంటే ఇవన్నీ దేవుడిచ్చినవి. యిర్మీయా గ్రంథం 2:32 యిర్మీయా గారి ద్వారా దేవుడు తన బాధను ఎలా చెప్పుకుంటున్నాడో చూడండి. తన బాధ ఎలా చెప్పుకున్నాడో చూడండి. యిర్మీయా గ్రంథము 2:32 కన్యక తన ఆభరణములను మరచునా, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచిపోయారు అని దేవుడు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడండి. బాధతో చెప్పిన మాట ప్రియమైన దేవుని పిల్లలారా ఇది. సంతోషంతో చెప్పిన మాట కాదు, బాధతో వేదనతో చెప్పిన మాట. నా పిల్లలు నన్ను మరచిపోయారు. ఎన్ని రోజులట? లెక్కలేనన్ని దినములు. లెక్కే లేదు నన్ను మరచిపోయిన దినములని దేవుడు చెప్పుకుంటున్నాడండి. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత మీకేమర్థం కావాలి? మనుషులంటేనే మర్చిపోయేవాళ్ళు. ఏమండి, ఎవరినైనా నువ్వు మరువు, కానీ దేవుణ్ణి మరవకు. ఎందుకంటే ఎవరు చెయ్యని మేలు దేవుడు నీకు చేశాడు. మనమందరం పాపంతో అపరాధముతో చనిపోయిన స్థితిలో ఉంటే, పాపములతో అపరాధములతో చనిపోయిన స్థితిలో మనం ఉంటే, దేవుడు మనలను ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపి సిలువలో ఆయనను బలి చేసి నిన్ను బ్రతికించుకున్నాడే. ఆయన బ్రతికించుకున్నాడే. ఎలా మర్చిపోతావు? ఎలా మర్చిపోతావు? ఏమండి, మనం చనిపోతే మన తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? శ్మశానం వరకు తీసుకెళ్తారు ఏడ్చుకుంటూ, అక్కడ పెట్టేసి మర్చిపోతారండి. కొద్ది రోజుల్లోనే మనల్ని మర్చిపోతారండి. కానీ మనం పాపములతో అపరాధములతో చచ్చిన స్థితిలో ఉంటే దేవుడు మనల్ని వదిలేక తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా బ్రతికించుకున్నాడు. ఎవరు గొప్పవాళ్ళు? చనిపోతే పాతి పెట్టి 4 రోజుల్లో నిన్ను మర్చిపోయారే తల్లిదండ్రులు, వాళ్ళు గొప్పవాళ్ళ? దేవుడు గొప్పవాడా? ఏమండి, ఈరోజు దేవుడికి ఏ స్థానం ఇచ్చారు మనుషులు? ప్రతి ఒక్కడు కూడా నోరు తెరిస్తే తల్లి, తండ్రి, గురువు, దైవం. దేవుని తీసిపోయి ఎన్నో స్థానంలో పెట్టారు? 4వ స్థానంలో పెట్టారు. నీకు దేవుడు లేకపోతే తల్లి లేదు తెలుసా? నీకు దేవుడు లేకపోతే తండ్రి లేడు, నీకు గురువు లేడు. ఇంతమందినిచ్చిన ఆ దేవుణ్ణి 4వ స్థానంలో పెడతావా? ఎక్కడైనా ఆటల పోటీలు, పాటల పోటీలు జరుగుతున్నాయనుకోండి, అక్కడ 1st ప్రైజ్ ఉంటుంది, 2nd ప్రైజ్ ఉంటుంది, 3rd ప్రైజ్ ఉంటుంది, 4th ప్రైజ్ ఎవడైనా పెడతాడా? మనుషులు మాత్రం ప్రైజ్ ద లార్డ్ అంటారు. ఆయనకు ప్రైజే లేదు. అసలు చెప్పడానికి చెబుతున్నావు, ఏ స్థానం ఇచ్చావు దేవుడికి? ఏమిచ్చావయ్యా? దేవుణ్ణి మరవచ్చా? ఎవరినైనా మరువు నువ్వు. మనిషి అంటే మర్చిపోవడం చెప్పా, మర్చిపోయేవాడని చెప్పా కదా. మనుషుల్లో నువ్వు ఎవరినైనా మరువు, దేవుణ్ణి మరవకో. దేవుణ్ణి మరవకో. దేవుణ్ణి మరవకో. రాత్రి పడుకున్న నీకు నీ మనసులో ఎవరు మెదలాలో తెలుసా? దేవుడు, దేవుని వాక్యం. ఈ మధ్య ఒక నా దగ్గరకు వచ్చి, అన్న కళలు కూడా మంచి కళలు రావట్లేదన్న అన్నాడండి. నేను అన్న నువ్వు మంచోడు కాదు తమ్ముడు అన్నానండి. వాడు ఏమైనా అనుకోని, అదేంటన్నా అలా అంటున్నావు అని అన్నాడు. నువ్వు మంచోడు అయితే నీకు మంచి కళ వచ్చేది. వీడికి ఎలాంటి కళలు వస్తున్నాయి? ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టుగా, ఎవరెవరో కనబడుతున్నట్టుగా, ఏదేదో చేస్తున్నట్టుగా వస్తుందంట. డబ్బులు బాగా లెక్క పెడుతున్నట్టుగా, ఇక ఆడవాళ్ళు అయితే నాకు ఎప్పుట్టుగా ఒక ప్రసంగం చేస్తున్నట్టుగా, వాక్యం చదువుతున్నట్టుగా, మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుంటున్నట్టుగా, కరపత్రాలు పంచుతున్నట్టుగా, 10 మందిని సభకు తెస్తున్నట్టుగా వచ్చిందా కాల? అస్సలు రాదు. మనకెందుకు అంత మంచి కాలం మనకెందుకు వస్తాయి?
అంత మంచి కాలంలో వస్తే ఎప్పుడు బాగుపడేవాళ్ళం మనం. ఒక్కసారి ఆలోచించుకోండి, మన మనసులో దేవుడు ఉన్నప్పుడు మనకు మంచి కలలే వస్తాయండి దేవునికి సంబంధించినవి. నీ మనసులో నుండి దేవుణ్ణి ఎప్పుడైతే తోలేస్తావో బయటికి, నీకు అన్నీ పాడు కలలే వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి, మన మదిలో ఎప్పుడు మెదులుతూనే ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరచిన మనుషులు, మనుషులు ఏం చేస్తారు, మర్చిపోతారు. ఎవరిని? అందరినీ. కానీ దేవుడు ఒక్కడే మనల్ని మరవడండి. మనిషి ఏమనుకుంటాడంటే, ఏదైనా బాధలో కష్టంలో ఇబ్బందులో ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తాడు కదండి. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే సహాయం చేయకపోతే మనిషి అనుకుంటాడట, ఇక నన్ను దేవుడు మర్చిపోయాడు, ఆ దేవుడు కూడా నన్ను మర్చిపోయాడు అంటూ ఉంటారట. ఇశ్రాయేలీయులు అదే పంతాలో ఉన్నారండి, అదే ఆలోచనతో ఉన్నారు. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వచనం నుండి చదువుదాం. 14 నుండి, అయితే సియోను, సియోను అంటే యెరూషలేములో ఉన్న యూదులు ఏమనుకుంటున్నారంటే, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అని అనుకొనుచున్నది. ఏమనుకుంటున్నారట, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ప్రభువు నన్ను మరచిపోయాడు అని సియోను అనుకొనుచున్నది అంటున్నాడండి దేవుడు. ఏమనుకుంటున్నారట, దేవుడు మమ్మల్ని మరచిపోయాడు. ఎందుకంటే వాళ్ళు కష్టంలో ఉన్నారన్నమాట. కష్టంలో, బాధలో, అనారోగ్యంలో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనిషి ఎలానే అనుకుంటాడండి, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు అని అనుకుంటున్నారట. అప్పుడు వెంటనే దేవుడు ఏం చెప్పాడండి, అది వాళ్ళు అలా అనుకుంటుంటే చెప్పిన మాట ఇది. దేవుడు మమ్మల్ని మరిచిపోయిపోయాడు, మమ్మల్ని వదిలిపెట్టేశాడు అనుకుంటున్న సందర్భంలో, ఏమయ్యా నేను మిమ్మల్ని మరిచిపోయానా? స్త్రీ తన గర్భమును పుట్టిన తన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరుస్తుందా? వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరువను. ఎందుకో తెలుసా? కింద చెప్తుంటా 16వ వచనం, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకున్నాను కదా, నిన్ను చెక్కుకున్న నేను నిన్ను ఎలా మర్చిపోతాను? అమ్మ అంటుంది, నవమాసాలు మూసి కన్నాను రా నేను అంటుంది. అమ్మ మూసింది, మరి నిన్ను చేసింది ఎవరు? మూసింది అమ్మ, చేసింది దేవుడు. నవమాసాలు నిన్ను చేసింది, నిన్ను రూపించింది దేవుడు కదా. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, చూడుము అంటున్నాడు. చూడుము, నీ ఆకారాన్ని ఒకసారి చూసుకో. ఉదయాన్నే లేవగానే కళ్ళు నులుముకుంటూ అద్దం ముందుకు వెళ్ళిపోద్దాం మనం. ఎందుకు? నా రూపం ఎలా ఉందా చూసుకోవాలని. ప్రతి ఒక్కళ్ళు లేవడమే ఆలస్యం, అద్దం ముందుకు వెళ్ళిపోవడం. అద్దం ముందుకు వెళ్ళగానే ఏమనుకుంటారు తెలుసా మనోళ్ళు, అబ్బా ఈ గుంటూరు పరిసర ప్రాంతాల్లో నా అంత అందగత్తె, నా అంత అందగాడు ఎక్కడ కూడా ఉండరో, అందాల పోటీ పెడితే నేనే ముందుంటా అనుకుంటా. కాకి పిల్ల రంగు పైన కనపడుతున్నా ఏమండి, మనను చూసి మనం మురిసిపోతూ ఉంటాం. మంచిదేలేండి, ఆ రంగు కూడా దేవుడు వేసింది. మనం ఏమనుకుంటామండి, నా అంత అందగాళ్ళు ఎవరు అనుకుంటాం. ఇంతకీ నువ్వు చూసుకోవాల్సింది ఇలానా, చూసుకొని నా అంత అందగాళ్ళు లేరు అనుకుంటావా? చూడుము అని దేవుడు ఎందుకన్నాడు తెలుసా, అద్దం ముందుకెళ్ళి చూసుకొని అవయవాలని నేనే చేశాను రా, నేనే చేశాను. కళ్ళు చూసుకోగానే నువ్వేమనుకోవాలి, నాకు ఇంత కళ్ళు, ఎంత చక్కటి కళ్ళు ఇచ్చావయ్యా. అద్దంలో చూసుకుంటున్నప్పుడు దేవుణ్ణి నీవు స్తుతించాలి, ఎంత మంచి నేత్రాలు ఇచ్చావయ్యా నాకు, ఎంత మంచి కొటేరు లాంటి చక్కటి ముక్కు ఇచ్చావు నాకు, నా చెవులు ఎంత అందంగా ఉన్నాయి, నా పెదాలు, నా పలువరస ఎంత అందంగా చేసావు, ఎంత అందంగా చేసావు, నీకు వందనాలు తండ్రి అంటారా? అబ్బో అదంత ఎందుకు గుర్తొస్తుంది మనకి? దేవుడు ఎందుకు గుర్తొస్తాడండి, నేను ఎంత అందంగా ఉన్నానో తెలుసా, మా బజార్లో ఉన్న వాళ్ళందరూ నన్ను చూస్తే అంతే సంగతి, మతి పోవలసిందే. ఏమండి, చూసుకో ఒకసారి, నేనే నిన్ను చేశాను. ఎంతకాలం చేశానో తెలుసా, నా అరచేతుల మీద నేను 9 మాసాలు 10 మాసాలు నేను చేకుకున్నాను. మగపిల్లలైతే 9 నెలలు, ఆడబిడ్డలైతే 10 నెలలు తల్లి కడుపులో ఉంటారండి. నిజంగానండి, 1 నెల రోజులు దేవుడు మీకోసం ఎక్కువ కష్టపడుతున్నాడమ్మా తల్లులారా. అందుకేనండి నిజంగా
స్త్రీలకు భలే కృతజ్ఞత ఉండదండి. ఏ చర్చికి వెళ్ళినా స్త్రీలే ఎక్కువ ఉంటారండి. ఏ సభలకు వెళ్ళినా స్త్రీలు ఎక్కడ కూడా చూడండి, మొత్తం స్త్రీలే ఎక్కువగా. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని మరవడండి. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను అరచేతుల మీద చెక్కుకున్నాడు, నిన్ను కన్నాడు, నీకు జన్మనిచ్చినవాడు ఆయన. నిన్నెందుకు మరిచిపోతాడు? నీకోసం కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఆయన ఎదురు చూశాడు, నీవు భూమి మీదకు రావాలని, నీవెన్నో కార్యాలు చెయ్యాలని. నీకోసం ఎదురు చూస్తే వచ్చినవాడో నీవు. అమ్మ ఎంతకాలం ఎదురు చూస్తుంది తెలుసా? గర్భంలో పడ్డ దగ్గర నుంచి ఒక 9-10 మాసాలు మన కొరకు ఎదురు చూస్తుంది. నీ దేవుడు జగత్తు పునాది వేయబడక ముందు నుంచి నీకోసం ఎదురు చూశాడు. అందుకే పౌలు గారు అంటాడు, ముందుగా నిరీక్షింపబడిన మనం ఆయన కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేయాలనే కదా ఇక్కడికి వచ్చిందని అంటాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనలను మరిచిపోడండి. చెప్పండి, దేవుడు మనలను మరవడు. నేను మర్చిపోడు ఆయన. ఇంకొక మాట చెప్తాను, ఏ చిన్న కార్యం నువ్వు చేసినా ఆయన మరవడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6:10 ఒక అద్భుతమైన మాట చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6:10 చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను ఆయన మరచుటకు ఆ దేవుడు అన్యాయస్తుడు కాడో. దేవుని ప్రేమించి నువ్వు చిన్న కార్యం చేసిన ఆయన మరిచిపోడటండి. మరిచిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. మరి మరిచిపోయేవాళ్ళందరూ వాళ్ళు అన్యాయస్తులు, దేవుడు న్యాయవంతుడండి. ఆయన మరిచిపోడు ప్రియులారా. నీవు చేసిన కార్యమును మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. ఏటి, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తేనే గుర్తుంటావా నీవు? ఈ రాత్రి మీరు ఆలోచించండి, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తేనే గుర్తుంటావా? కోట్లు ఖర్చు పెడితేనే నువ్వు గుర్తుంటావా దేవునికి? కాదు కాదు, దేవుని పేరట నీవు ఏ చిన్న కార్యము చేసినా చాలు, ఆయన నిన్ను మరచిపోడు, మరచిపోడు. ఒక మాట బైబిల్లో ఉందండి, ఏమండి, ఇశ్రాయేలు స్త్రీలు, హెబ్రీ స్త్రీలు పిల్లలను కంటున్న సమయంలో ఐగుప్తు దేశంలో ఏమండి, రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు కదండి మంత్రసానులకు, మీరు మంత్రసానితనం చేసేటప్పుడు మగబిడ్డ పుడితే ఆ బిడ్డను ఏం చేయాలి? ఇశ్రాయేలు స్త్రీలు మగబిడ్డల కంటే కానుపు పీటల మీదనే చంపేయండి, ఆడబిడ్డ పుడితే బ్రతకనివ్వండి. ఈ ఆజ్ఞ వాళ్ళకి ఇవ్వబడిన తర్వాత వాళ్ళు దేవునికి భయపడి ఆ మగపిల్లలను చంపకుండానే వాళ్ళు బ్రతకనిస్తున్నారట. రాజు అడిగాడు, ఏమమ్మా ఎందుకు చంపట్లేదు, సిఫరా పూయా, మీరేంటి ఈ పనులు చేయట్లేదంటే, అయ్యా హెబ్రీ స్త్రీలు మనస్తు ఐగుప్తు స్త్రీలలాంటి బద్ధకస్తులు కాదు, వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు. మేము కానుపు చేద్దామని వెళుతుంటే వాళ్ళు కని కూర్చుంటున్నారు, మేమేం చేసాం? మేము అక్కడ వెళ్ళే లోపల వాళ్ళు కని కూర్చుంటారు, మేమేం చేయగలం? బలి తప్పించుకున్నారండి తెలివిగా, బలి తెలివిగా తప్పించుకున్నారండి. నిజంగా మగబిడ్డలను బ్రతకనిచ్చినందుకు దేవుడు వాళ్ళని మరిచిపోక వాళ్లకు వంశాభివృద్ధిని కలుగ చేశాడని నిర్గమాకాండములో వ్రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలు, చదవటానికి సమయం లేదు, ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకోండి. మరిచిపోడండి, చిన్న సహాయమే కదండి, చిన్న సహాయం. ఇంకొక మాట చెప్తాను, వేగుల వారు ఎక్కడికి వెళ్ళారండి? వేగులు వారు వెళ్ళిన పట్టణం ఏది? ఎరికో పట్టణం. ఆ ఎరికో పట్టణానికి వేగులు వారు వెళ్ళినప్పుడు ఎవరికి అనుమానం రాకుండా వేసే ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ వేసే పేరే రాహాబ్. ఎందుకంటే ఆ వేసల ఇంటికి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, ఎవరికి అనుమానం రాదు. వీళ్ళు తప్పుడు పనులు చేయడానికి వెళ్ళలేదు, తప్పించుకోవడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఎవరు మనల్ని అనుమానించరు అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాజుకు తెలిసిపోయింది, వెంటనే మనుషుల్ని రాహాబ్ ఇంటికి పంపించాడు ఆయన. వాళ్ళు వచ్చి ఇంటి ముందు నిలబడి, ఏమమ్మా ఎవరు వచ్చారట? వాళ్ళు ఇశ్రాయేలీలట, వాళ్ళ వలన మనకు ప్రమాదం ఉంది, ఎవరు వాళ్ళు, తీసుకొచ్చి మాకు అప్పగించు అని అంటుంటే, ఏంటేంటి, ఉండను ఇప్పుడే వస్తాను అన్నట్టుగా లోపలికి వెళ్ళింది. ఇంట్లో నుంచి లోపల నుంచే పైకెక్కించింది మిద్ది మీదకి. ఆ జనప కట్టు ఉంటే ఆ కట్ట చుట్టూ వాళ్ళ చుట్టూ పేర్చేసింది. మళ్ళీ వీళ్ళ ముందుకు వచ్చి, ఏడేడు అంటున్నారు ఏంటి అన్నది. అది తెలివి. ఏడేడు అంటున్నారు, ఏదో అడుగుతున్నారు,
అదేనమ్మా ఎవరో వచ్చారంట. రావడం అయితే జరిగింది, మా ఇంటికి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. వచ్చిన సంగతి నిజమే, వాళ్ళు వచ్చిన దారిలోనే మళ్ళీ తిరిగి వెళ్ళారు. మీరు త్వరగా తరిమారా, మీరు పట్టుకుంటారు, వెళ్ళండి 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 అని పంపించేసిందండి. ఇక వాళ్ళు అలా వెళుతుంటే మళ్ళీ మిది మీదకి ఎక్కి ఆ జనప కట్టె అంతా తీసేసి వాళ్ళని ఆ పైనుండి ఆ ఇంటి అవతలకు దించేసి మరో మార్గం గుండా వేరొక దారిలో వాళ్ళని బయటికి పంపించింది, కాపాడింది. చేసింది చిన్న పనిలాగానే ఉంది కదా. దేవుడు ఎంత మేలు చేశాడో తెలుసా? ఆమెను మరచిపోలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆమెను ఆమె కుటుంబాన్ని కాపాడడమే కాకుండా ఆమె పేరు ఎక్కడికి తీసుకొచ్చి పెట్టాడు తెలుసా? యేసుక్రీస్తు వారి వంశావళిలో ఆమె పేరు కనిపిస్తుంది ఈరోజు. దేవుడు మర్చిపోడండి, చిన్న పని చేసిన చిన్న సహాయం చేసిన మర్చిపోడు. మత్తయి సువార్త, మత్తయి వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 41వ వచనం చూడండి, ముగించేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనం చూడండి ప్రియులారా. 41వ వచనంలో యేసుక్రీస్తు వారు శిష్యులకు చెబుతున్న మాట, ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త యొక్క ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవాణిలో, అంటే మీలో ఒకనికి, మీరు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మీలో ఒకనికి ఎవడైతే గిన్నెడు ఏంటండి, గిన్నెడు చండీలండి, ఏం భాగ్యం అండి, ఏమండి ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం అంటే అది పెద్ద గొప్ప సంగత చెప్పండి. ఇంట్లో చేర్చుకోవడం పెద్ద పనండి. మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో, ప్రవక్త అని నీతిమంతుడని ఎవరైతే ఇంట్లో చేర్చుకుంటారో, మీకు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తారో, వాడు తన ఫలమును పోగొట్టుకున్నాడు నాకు గుర్తే ఉంటాడు. ఏంటి చన్నీళ్ళు ఇచ్చినా గుర్తుంటామట దేవుడికి, దేవుని పిల్లలకు. చూసారా ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. మనం ఎంతమంది ఇస్తే దాగాము, ఎంతమంది భోజనం పెడితే మర్చిపోయాం, ఎవరైనా గుర్తున్నారా? ఎవడైనా ఎవ్వడు గుర్తుండడు. ఈ ఎండ్లంట తిరిగి అడుక్కుంటారు కదండి, అమ్మా ఆకలేస్తుందమ్మా అనగానే జాలిగల మనసుతో లోపలికి వెళ్ళి మనం మంచి భోజనం తీసుకొచ్చి పెడతామండి. మంచి భోజనాన్ని తినివాడు ఏం చేస్తాడు? చల్లగా ఉండమ్మా, నీ పిల్ల పాపలను దేవుడు దీవించాలమ్మని వెళ్ళిపోతాడు. ఈ వెళ్ళిపోయినాడు ఎంతకాలం గుర్తుపెట్టుకుంటాడు నిన్ను? మళ్ళీ సాయంకాలానికి ఆకలేసిన తర్వాత నీకంటే మంచి భోజనం ఇంకెవడైనా పెట్టాడనుకో, ఇక నువ్వు డిలేట్ అయిపోతావు. నిజమండి, నీకు నీళ్ళు ఇచ్చినోళ్ళు, నీకు ఆహారం పెట్టినోళ్ళు, నీకు బట్టలు ఇచ్చినోళ్ళు, వీళ్ళెవరు నీకు గుర్తుండరు. కానీ గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా గుర్తుంటామట దేవునికి. ఆ మాట చూడండి ఎంత బాగున్నాయో. మిమ్మల్ని ఎవరైతే ఇంట్లో చేర్చుకుంటారు, నిజంగానండి సేవకులు వచ్చినప్పుడు సంతోషంగా చేర్చుకోండి ప్రియులారా. ఎందుకో తెలుసా? మిమ్మల్ని దేవుడు తన జ్ఞాపకంలో పెట్టుకుంటాడు. జ్ఞాపకంలో మా ఇంట్లో ఖాళీ లేదండి అనకండి, ఇది చెన్నిళ్ళైనా పర్వాలేదు. దేవుని సేవకులు, దేవుని బిడ్డలు వస్తుంటే ఆ ఇంట్లోకి ఎవరు వస్తున్నట్టు తెలుసా? యేసుక్రీస్తు వారు ఈరోజు మా ఇంట్లో అడుగు పెట్టాడు తెలుసా. యేసుక్రీస్తు వారు మా ఇంట్లో అడుగు పెట్టాడు. నా తండ్రి ఈరోజు నా ఇంటికి వచ్చాడు. మన తండ్రి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో ఉండటానికి వచ్చారని మనం ఫీల్ అయిపోవాలండి ప్రియమైన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు వారు అన్నారు కదా, నా తండ్రి నేను అక్కడనే వాళ్ళతో కలిసి కాపురం ఉంటామని చెప్పాడు. దేవుని సేవకులను చేర్చుకోవటం, దేవుని పిల్లలను చేర్చుకోవటం, నీతిమంతులను చేర్చుకోవటం, ప్రవక్తలు దేవుని మాటలు చెప్పడానికి వచ్చిన వాళ్ళని చేర్చుకోవడం అనేది అది చిన్న పనిగానే ఉండొచ్చు. నీకు నువ్వు చేర్చుకున్నందుకు నీకు ఎంత ప్రతిఫలమో తెలుసా? ఎంత ప్రతిఫలం! చిన్న చిన్న వాటికండి, చిన్న చిన్న వాటికి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం చదవండి. మత్తయి వ్రాసిన సువార్త 25వ అధ్యాయము 35వ వచనం చదవండి ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగానండి యేసుక్రీస్తు వారు మనకు నిజంగానండి ఎంత మేలు చేస్తారంటే, రేపు ఆయన అంటున్నారు, నేను ఆకలిగొంటిని నాకు మీరు భోజనం పెట్టారు. ఆ 34 చదువుదాం. అప్పుడు రాజు, అప్పుడంటే ఎప్పుడు? రేపు 2వ రాకడలో భూమి మీదకు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆ రాజైన యేసుక్రీస్తు వారు అంటారట కుడివైపున ఉన్న వాళ్ళతో,
నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. ఎందుకంటే నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు, నేను దప్పిక కొన్నాను, మీరు నాకు దాహమునకిచ్చారు, నేను పరదేశినై ఉన్నాను, మీరు నన్ను ఇంట్లో చేర్చుకున్నారు, నేను దిగంబరినై బట్టలు లేకుండా ఉన్నాను, మీరు నాకు బట్టలు ఇచ్చారు, రోగినై ఉన్నాను, మీరు నన్ను చూడడానికి వచ్చారు, చెరసాలలో ఉన్నాను, నా యొద్దకు మీరు వచ్చితిరని చెప్పును. అందుకు ఆ నీతిమంతులు కుడివైపున ఉన్నవారు అంటారట, ప్రభువా, ఎప్పుడొచ్చావయ్యా నీవు ఆకలితో మా ఇంటికి? ఎప్పుడు నీకు ఆహారం పెట్టాం? ఎప్పుడు దప్పిగ్గోనుంటే మీకు నీళ్ళిచ్చాం? ఎప్పుడు పరదేశమై ఉంటే నిన్ను చేర్చుకున్నాం? ఎప్పుడు దిగంబరిగా ఉంటే నీకు బట్టలిచ్చాం? ఎప్పుడు రోగివై ఉంటే నిన్ను పరామర్శించాం అని అంటారట. అప్పుడు ఆయనేమంటాడో తెలుసా? ఆ కుడివైపున ఉన్న వారిని చూపించి, ఎడమైపు వాళ్ళని కాదు, కుడివైపు, ఇదిగో ఈ చిన్నవారిలో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేశారు కదా, ఒకని చేర్చుకున్నారు మీరు ఇంట్లో, ఒకరిని చేర్చుకున్నారు, బట్టలు ఇచ్చారు, భోజనం పెట్టారు, తెలుసా మీకు, పలానా రోజు నాకు చేశారు. నా సహోదరులు, ఈ నా సహోదరులలో మీకు మీరు ఒకనికి చేశారు గనక మీరు నాకు చేసినట్టే. నాకు చేశారు అంటే సేవకులకు, దేవుని పిల్లలకు చేస్తే ఎవరికి చేసినట్టు చెప్పండి. నవ్వుకుంటున్నారా? చేశారా ఎప్పుడైనా? రేపు ఇలాంటివి ఏవి చేయకుండా ఆయన ముందు నిలబడుతున్న ఎడమవైపున ఉంటావు, అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటావు, అయ్యో నేను చేయనైతేనే అని. ఇటు దేవుని సేవకులకు పట్టడి అన్నం పెడితే గుర్తుపెట్టుకుంటాడా దేవుడు? ఏమండి, ఇవన్నీ ఆత్మ సంబంధమైన మాటలండి, అంటే వాక్యానికి సంబంధించినవి. వాక్యం చెప్పినా, నీవు భోజనం పెట్టినా, ఆత్మ సంబంధమైన ఆహారమే పెట్టినా, శరీర సంబంధమైన ఆహారమే పెట్టినా, నిన్ను మర్చిపోయే స్థితిలో దేవుడు లేడన్న సంగతి నీవు గుర్తుపెట్టుకోవాలి. దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? పరలోకం. దానికి ప్రతిఫలం ఏంటి? పరలోకం అండి. ఆ 34 వచనంలో ఏముంది? అప్పుడు రాజు కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఈ పరలోక రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎందుకంటే మీరు ఇవి చేశారు కదా. ఏమండి, మనం చిన్నవి చేసిన దేవుడు మరవడండి, తన గ్రంథములో రాసుకుంటాడు ఆయన, తెలుసా? నువ్వు చిన్నది చేసినా రాసుకుంటాడు ఆయన. ఎప్పుడు ఆయనకు పని ఏంటో తెలుసా? పరలోకంలో తన డైరీలో, తన గ్రంథంలో మనం చేసిన పనులన్నీ రాసుకుంటాడట. ఎందుకు డైరీలో మనం ఎందుకు రాసుకుంటామండి? జ్ఞాపకం ఉండడానికి, అంతేనా? చాలామంది క్రొత్త సంవత్సరం వచ్చిందంటే డైరీ కొనుక్కుంటారు, వాళ్ళు చేసే పనులు, చేయబోయే పనులన్నీ అందులో రాసుకుంటారు, మరవకుండా ఉండడానికి. దేవుడు కూడా అంతేనండి, మనం చేసినవి మరవడు ప్రియమైన దేవుని పిల్లలారా. మరువని దేవుడు మరచిన మనుషులు. ఒకవేళ దేవుడికి ఏదైనా చేసి మీరు మరిచిపోయినా, మిమ్మల్ని మాత్రం ఆయన మరిచిపోయే స్థితిలో లేడు, మనలను ఆయన మరిచే స్థితిలో లేడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు! ఇంత గొప్ప దేవుడు మరిచిపోవాలని ఎలా అనుకుంటున్నారండి? దేవుడు మరవకండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడి కోసం ఏదో ఒకటి చేయండి. మీకు ఎన్నో ఇచ్చాడు కదా దేవుడు, మీకు మంచి ఇల్లు ఇచ్చాడు, అందులో ఏ రోజైనా దేవుని సేవకులకు ఆశ్రయం ఇచ్చావా? నీకు చక్కగా అన్ని ఏర్పాట్లు దేవుడు చేశాడు, చక్కగా తిండినిచ్చాడు, బట్టలు ఇచ్చాడు, ఎవరికైనా నీకు ఉన్నదాన్ని సహాయం చేసావా? నీవు అలా చేస్తే దేవునికి చేసినట్టే. ఈ సభ జరుగుతుంది కదండి, ఎంతమంది బిడ్డలు ఈ దీనికి సహాయం చేశారో నాకైతే తెలియదు, కానీ మీరు చేసిన సహాయాన్ని దేవుడు మరిచిపోడన్న సంగతి, ఈ సత్యాన్ని మీరు మరవద్దు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడి కోసం చేయటానికి ఎప్పుడు ముందు సంసిద్ధులమై ఉండాలి. కొంతమంది ఉంటారండి వాగ్దానాలు అడుగుతుంటే, అమ్మ మీటింగ్ పెట్టాలి, ఎవరైనా వాగ్దానం చెప్తారా, చెప్పండి అమ్మా చెప్పండి అంటుంటే నోరు మెదపరండి. ఒక తమ్ముడిని ఒక సేవకుడు అడిగాడండి, అయ్యా మీటింగ్ జరుగుతుంది, ఏమైనా సహాయం చేస్తారంటే ఏమన్నా తెలుసా అన్న, ఈ మధ్య టైట్ అయిపోయాను అన్న అంటున్నాడు. మరి నువ్వు లూజ్ ఎప్పుడు అవుతావురా, నువ్వు ఎప్పుడు చూసినా టైట్ అయ్యారా నాయన, ఈ మధ్య అన్న బాగా టైట్ అయిపోయాను అన్న అంటున్నాడు. అంటే అంత టైటేనంట, అందుకే వీడు ఎప్పుడు లూజ్ అవ్వడేక. దేవుడు కూడా ఏం చేస్తాడు అండి, బాగా టైట్ చేస్తాడు.
దేవుడు ఎన్ని చేశాడు నీకు? ఈరోజు నీ కళ్ళ ముందు నీ ఇంట్లో కనిపించేవన్నీ దేవుడిచ్చినవే కదా, ఎలా మరిచిపోవాలనిపిస్తుందండి దేవుణ్ణి? ఒకవేళ ఇన్ని చేసిన దేవుణ్ణి మీరు మరిచారా, మీకు ఎలాంటి గతి పడుతుందో, మనకు ఎలాంటి గతి పట్టబోతుందో ఒక్క మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం చదవండి ప్రియమైన దేవుని వారలారా. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం, దుష్టులను దేవుని మరచు జనులందరూ, వీళ్ళందరికీ పాతాళ గతి పడుతుందండి. దుష్టులను దేవుని మరచు జనులు అందరూ పాతాళమునకు దిగిపోదురు. పాతాళం అంటే ఏమనుకుంటున్నారు? గుంటూరు వెళ్ళొచ్చినట్టు ఉంటుంది అనుకుంటున్నారా? పాతాళానికి వెళితే ఇక అక్కడ ప్రశాంతత అనేది ఉండదు ప్రియమైన దేవుని పిల్లారా. అక్కడ అందరూ బాధపడేవాళ్ళే, అందరూ ఏడ్చేవాళ్ళే, అందరూ పళ్ళు కొరుక్కునేవాళ్ళే. ఒకవేళ నీ బాధ ఎవరికైనా పక్కనోడికి చెప్పాలనుకుంటే, అయ్యా నా బాధ వినానంటే వాడేమంటాడు చూసా, నా బాధ కాక నేను చస్తున్నాను ఇక్కడ, నీ బాధ ఎవడంటాడరా? నేను ఇక్కడ ఈ వేపుడు కార్యక్రమాల్లో ఉన్నా, నేను కూడా నీలానే మల మాడిపోతున్నాను, మరి నా బాధ ఎవడో చెప్పుకోవాలి. అసలు అందరూ బాధపడేవాళ్ళే, బాధలు చెప్పుకునే ఎవడు వెండి అక్కడ. ఇక్కడ ఒకవేళ నీ బాధ చెప్పుకుంటే దేవుడు వింటాడు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు కూడా వినడు. అక్కడ వెళ్తే దేవుడు కూడా వినడు. అక్కడ ఎవరో ఎప్పుడు ఒకడు కనపడుతుంటాడు మనకు, వాడే సాతాను. వాడిని చూసి అనుకుంటారట, ఎంత మోసం చేసావురా మమ్మల్ని, ఆ విజయరావు గారు ఆ పాఠం చెబుతుంటే మమ్మల్ని వినకుండా నిద్ర పూచావు కదరా, నన్ను దరిద్రుడా, చలి పుడుతుంది ఇంటికి వెళ్ళాలని మనసు వచ్చేటట్టుగా చేసావు కదరా దరిద్రుడా, నన్ను దేవుడి కోసం బ్రతకకుండా, నేను దేవుడికి ఇవ్వకుండా చేయకుండా, నీ ఏ చిన్న పని కూడా చేయకుండా నన్ను ఒక పిసినారి పిలుపులాగా చేసావు కదరా అంటే, వాడు అంటాడు చేశాను, మరేం చేస్తావు చేసుకో ఇప్పుడు, నన్ను చేతికి దొరకడు చంపినా చావడు, ఏం చేస్తావు చేసుకో అంటాడు. భూమిని వణికింపచేసి రాజ్యములను కంపింపచేసిన వాడు ఇతడేనా అంటే వాడేమంటాడు, నేనేరా, నేనే, ఎంత మోసం చేసావురా మమ్మల్ని అని అంటే, అప్పుడు చూసుకోవాలమ్మా మరి భూమి మీద ఉన్నప్పుడు మోసపోతున్నానా లేదని అప్పుడు చూసుకోవాలి. తప్పుడు బోధలన్నీ విన్నావు, తప్పుడు పనులన్నీ చేసావు, నన్ను మర్చిపోయావు, దేవుణ్ణి మర్చిపోయావు. నేను మోసం చేస్తుంటే నా తంత్రాల్లో పడి వెళ్ళిపోయావు, అనుభవించు. సాతాను అంటున్న మాటలు ఇవి. సాతాను అనబోయే మాటలు పొరపాటున ఇక్కడ ఏమీ చేయకుండా నువ్వు పాతాలనికి వెళ్ళావో వాడు అనే మాటలు అవే. నేను మోసం చేశా, మరి నీకెక్కడ జ్ఞానం లేదు అంటాడు. ఇప్పుడే జ్ఞానం తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, మనసు మార్చుకొని దేవుడి కోసం ఏదో చెయ్యండి, దేవుణ్ణి మాత్రం మరవకండి. ఎవరిని మరిచినా పర్లేదు, ఈ లోకంలో ఎవరిని మర్చిపోతావో మర్చిపో, దేవుణ్ణి మాత్రం మరవకు. మరిచిపోతే తప్పకుండా వెళ్ళాలి పాతాళం, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపును పండ్లు కొరుకుటి ఉండును. ఆ భయంకరమైన స్థితికి వెళ్ళకముందే మన జీవితాన్ని సరిచేసుకుందాం, దేవుణ్ణి మన జ్ఞాపకాల్లో పెట్టుకుందాం, దేవుని కార్యాలు చేద్దాం, పరలోకాన్ని చేరుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు తండ్రి. మంచి మాటలు చెప్పి